మీ సెకండ్ సినిమా హలో బ్రదర్ సక్సెస్ఫుల్గా థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అంటే ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాను మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి ఒక రీజన్ ఉంది అంత సూపర్ హిట్ అయిన సినిమా అది ఆడియన్స్ ఇప్పటికీ టీవీల్లో వచ్చిన థియేటర్లో రిలీజ్ అయినా ఆదరణ అనేది దానికి ఎప్పుడు ఉంటూనే ఉంది సో ఆ సినిమా థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవటం అలాగే మీ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ సక్సెస్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు దాదాపుగా సక్సెస్ సో ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి సో అందుకే మీకు కంగ్రాట్స్ చెప్పాను థ్యాంక్ యూ సార్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటే తీసింది తక్కువ కాబట్టి హండ్రెడ్ సెవెన్ పర్సెంట్ సక్సెస్ అనుకోవచ్చు అంటే రాసిక రాసి కన్నా వాసి మిన్న అన్నారు కదా సార్ తీసింది తక్కువే కానీ అది దాంట్లో కూడా క్లాస్ ఓన్ బ్రాండ్ అనేది ఉంటుంది కానీ మా ఆడియన్స్కి కానీ మాకు కానీ ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే మీ బ్యానర్లో పద్దెనిమిది ఏళ్ళుగా సినిమా రాలేదు సో కోర్స్ త్వరలోనే ప్రపంచ స్థాయి సినిమాని మీ బ్యానర్ ద్వారా చూడబోతున్నాం అనుకోండి అది వేరే విషయం సో